కిరణ్ టీవీ ప్రేక్షకులందరికి నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు ఉన్నారు. 2024 సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని, మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ. తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి? జనరల్ గా మనమైతే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం. ఉగాది నూతన సంవత్సర ఉగాది నూతన సంవత్సరంతే మనం ఫాలో అవ్వాలి, అదే మనకి ప్రామాణికం. అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్మ, మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, జాయినింగ్ డేట్ ఉంటుంది, ఆఫర్ లెటర్ ఉంటుంది కదా. ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా. సంవత్సరము డేటు మంత్ అదే ఉంటుంది. అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫలానా డేట్ లో కొనుక్కున్నారు, ఫలానా దాంట్లో ఉంది. మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం, బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్, అన్నిటికీ అదే కావాలి. ఆధార్ కార్డు తీసుకుంటాం, ఫలానా సంవత్సరము 1998 లో పుట్టారా, 2005 లో పుట్టారా, ఇలా మనకి ఇస్తారు. సో ఇదంతా మనం ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా. అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి, మంత్ ఏంటి, డేట్ ఏంటి, మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది. సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం. ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా. సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట 2024. కాకపోతే మనకి ఉగాది అథెంటిక్, ఇది కూడా మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మంది మనం చెప్పుకోవాలి. దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. చాలా బాగా చెప్పారు, నిజమే. మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో ఇవే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, మీరు చెప్పినట్టు అన్ని చేయాలి. అలాగే అమ్మ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము, కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాము, ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు. దానికి రిలేటెడ్ గానీ ఏ రాశుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము. తప్పకుండా. సో అలాగే అన్ని రాశుల వారికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. 2024 కొత్త సంవత్సరంలో తులరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? రైట్ రమ్మ, తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి విపరీత రాజయోగం ఒకటి యాక్టివేట్ అవుతుంది. ఇది శనేశ్వరుడు దయ వల్ల యాక్టివేట్ అవుతుంది. శనేశ్వరుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల యాక్టివేట్ అవుతుంది. ఈ విపరీత రాజయోగం ఏంటంటే అంటే చేసిన శ్రమకి డబుల్ గుర్తింపు, డబుల్. ఇప్పుడు ఇంత పని చేస్తే అంత రిటర్న్స్ వస్తే దాన్ని విపరీత రాజయోగం అంటారు. అయితే విపరీత రాజయోగంకి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. మనకి పరాశర సంహితలో కొన్ని వందల యోగాలు ఉన్నాయి, అందులో ఒకటి విపరీత రాజయోగం. జనరల్గా రాజయోగం అంటే ఒకసారి వచ్చిందంటే దాన్ని బాగుంటుంది, ఆ టైం వరకు అది బాగుంటుంది, ఆ తర్వాత కూడా వాళ్ళకి రాజయోగం అయిపోయినా వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదు. ఈ విపరీత రాజయోగానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, అదేంటంటే ఆ టైంలో బాగా లైమ్ లైట్లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీత రాజయోగంలో లైమ్ లైట్లోకి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే విపరీత రాజయోగం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు ఉన్న యోగం అంతా విత్డ్రా అయిపోతుంది. ఇప్పుడు లైక్ ఇది మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక ఒక ఊళ్ళో అంటే నార్త్ సైడ్ అతను స్వీపర్ అనమాట, మొత్తము స్వీపింగ్ పని చేసేవాళ్ళు. అతను సడన్ గా విపరీత రాజయోగంలోనే ఎమ్మెల్యేనో ఏదో అయ్యారు మొత్తం, నాకు అది గుర్తులేదు చాలా సంవత్సరాలు. అది అయిపోయింది, ఆ టెన్నీర్ అయిపోగానే మళ్ళీ ఆ స్వీపింగ్కి వెళ్ళిపోయాడు అతను.
సో అది మళ్ళీ విత్డ్రా అయిపోతుంది వచ్చినాయో. సో రాజయోగం అయితే విత్డ్రా అవ్వదు, అది అయిన తర్వాత అది ఏదో ఒక రకంగా సస్టైన్ అవుతుంది గౌరవంగానే. సో విపరీత రాజయోగం ఏంటంటే ఆ టైం వరకు లేపుతుంది, ఆ తర్వాత ఇబ్బంది ఇస్తుంది. ఈ విషయంలో విపరీత రాజయోగం మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది, వీళ్ళు చేసిన శ్రమకి మూడింతల ఫలితం అయితే ఇస్తుంది. చాలా జాగ్రత్తగా దాన్ని ఒడిచి పట్టుకోవడానికి ప్రయత్నించాలి. సో పట్టుకోవడానికి స్ట్రాంగ్ టిప్ కూడా ఇవ్వండి దానికి. డెఫినెట్ గా వీళ్ళకి ఒడిచి పట్టుకోవడానికి ప్రయత్నించడం అంటే దీనికి రెమెడీ అంటే రెమెడీ టిప్ అంటే రెమెడీనే కదా. ఎందుకంటే నాది తులరా సంతకి వెంటనే అడిగేసాను టిప్. ఓకే రైట్ రైట్. దీన్ని ఒడిచి పట్టుకోవాలంటే ఒకటి, ఇప్పుడు వచ్చిన పొజిషన్ ని జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని దాన్ని కీప్అప్ చేసుకోవడానికి ఏమేం చేస్తే ఇంకా మనకి ఇది డెఫినెట్ గా మనకి కీప్అప్ అవుతుంది అనేది ఆలోచనలో పెట్టుకోవడం ఒకటి ప్రాక్టికల్ టిప్. అలానే ఏదైనా మనం ప్రాక్టికల్ గా మనం చేస్తే చేస్తూ దైవాన్ని కూడా మనం పట్టుకుంటేనే అది సక్సెస్ అవుతుంది. అయితే వీళ్ళు ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే ఎవరైనా వికలాంగులకి వీళ్ళకి చేతనైన సేవ అంటే ఆర్ఫనైజెస్లో ఇప్పుడు వికలాంగులకి సంబంధించిన ఆశ్రమాలు ఉంటాయి, ఏదైనా చిన్న డొనేషన్ చేయడము లేదా అనాథ శరణాలయంలో మధ్య మధ్యలో వీళ్ళకి తోచినంత, శక్తికి మించి చేయమని ఎవరు చెప్పరు, శక్తి అనుసారం చిన్న చిన్న డొనేషన్స్ ఇవ్వడం లేదా నలుగురికి ఫుడ్ తినిపించడం, యాచకులు ఉంటారు గురి దగ్గర మధ్య మధ్యలో వాళ్ళకి శనివారాలు ఎస్పెషల్లీ వాళ్ళకి వెళ్ళి ఫుడ్ తినిపిస్తుంటే ఎప్పుడన్నా మధ్య మధ్యలో కుదిరినప్పుడు ఇది డెఫినెట్ గా కీప్అప్ అవుతుంది. సో ఇదేం చేయలేము అని అనుకుంటే కనీసం మూడు శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, తైలాభిషేకం చేయించుకుంటే కనుక వచ్చిన విపరీత రాజయోగం వాళ్ళతోనే ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే అమ్మా. సో అది మనం మిగతాది ఆరోగ్యపరంగా అంటే ఇప్పుడు మన ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విపరీత రాజయోగం మెయిన్ అప్లై అయ్యేది వాళ్ళకే కదా, వాళ్ళకి. సో అది అప్లై అవుతుంది. అలాగే విద్యార్థినులకి మనం చూసుకుంటే కనుక విద్యార్థినులకి బాగుంటుంది. కాకపోతే కొంత వీళ్ళు అంటే వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మర్చిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల కొంచెం చదివినవే మళ్ళీ చదవాలి. శనేశ్వరుడు ఏంటంటే రిపీటెడ్, ఇప్పుడు చాలా మంది శనేశ్వరుడు బలం ఉన్నా లేదా శనేశ్వరుడు కర్కాటక రాశిలో ఉన్నా జనరల్ గా వాళ్ళు చూసినవి చూస్తారు, సినిమా అవ్వచ్చు కథలు అవ్వచ్చు బుక్స్ స్టోరీ బుక్స్ చదివే వాళ్ళైనా, అంటే వాళ్ళకి కర్కటక రాశిలో శనేశ్వరుడు ఉంటే కనుక ఒక్క పనినే 100 సార్లు చేయిస్తాడు ఆయన. సో అది ఏదైనా కావచ్చు. ఇదేంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం చదివిన చదవాలంటే చికాక్గా ఉంటుంది, కాదని నేను చెప్పను, కాకపోతే అలా చదివితేనే వీళ్ళకి గుర్తుంటాయి. సో చదువు విషయంలో కొంచెం ఎక్కువగా శ్రమ చేయండి, అల్టిమేట్ సక్సెస్ ఇస్తానని శనేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. సో 1 కి 10 సార్లు చదవాలి ఈ సంవత్సరం వీళ్ళు. గుర్తున్నా కూడా చదవాలి, చదివితేనే. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల చదువు కొంచెం పక్కకు పెట్టేస్తారు వీళ్ళు. ఓకే, సో పక్కకు పెట్టడం లేదా ఎగ్జామ్ రేపనంగా చదువుదామనో లేదా పైపైన చదివేసేసి కొన్ని టిప్స్, కొంతమంది ఏంటంటే కొన్ని అంటే కొన్ని లైన్స్ కొన్ని వర్డ్స్ గుర్తు పెట్టుకుంటారు, ఆ వర్డ్స్ తోటి వాళ్ళు ఆన్సర్ అంతా ఫ్రేమ్ చేసేస్తారు, స్మార్ట్ గా చేసేస్తారు అనమాట. స్మార్ట్ వర్క్ శనేశ్వరుడు ఒప్పుకోడు. సో అక్కడ వాళ్ళకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అవి ఆ వర్డ్స్ ఏవైతే వీళ్ళు మైండ్ లో పెట్టుకున్నారో అవి గుర్తు రాక బెంబేలు ఎత్తుతారు. సో అక్కడ చుక్కలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం చదవాలి. సో స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకైతే డెఫినెట్ గా చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఓకే, 2024లో తులరాశి వారందరూ ఎలాంటి టిప్ పాటించాలి? వచ్చిన ఏ బ్లెస్సింగ్ అయినా చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా గ్రాటిట్యూడ్ తోటి దాన్ని కీప్అప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. డెఫినెట్గా వీళ్ళేమి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెస్టినీనే వీళ్ళ తరఫున రెజల్యూషన్ ఫిక్స్ చేసి ఉంచేస్తుంది. సో అమ్మవారి ఇచ్చిన రెజల్యూషన్ని కీప్అప్ చేసుకోవాలి. ఓకే, సింపుల్, మన చేతిలోనే ఉంది అది. మన చేతిలో ఓకే అమ్మా. తులరాశి వారందరికీ సూపర్ గా ఉంది, అందులో నేను కూడా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.